హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నిన్న లోకేష్ బాబు గారు చెప్పాడు, సిగ్గుంటే వంశీ ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి. రైట్, చేసేస్తా. నేను చాలాసార్లు చెప్పా, ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన పదవి కాదు, నేను ఒకటి మీద రుద్దపడిన వ్యక్తిని కాదు, రాజీనామా చేస్తా. నేనేం అడ్డదారులు ఎమ్మెల్సీ అవ్వాలా, అడ్డదారులు మంత్రి అవ్వాలా. మీరెందుకు ఎమ్మెల్సీ పదవిని అడ్డుపెట్టుకున్నారు? బాపట్లలో అన్నం సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఎమ్మెల్సీకి రిజైన్ చేశాడు కదా, నన్ను ప్రజలు తిరస్కరించారని. మరి మీరెందుకు పెట్టుకున్నారు? అంటే నాకు ఒకటే చెప్పడానికి మీ అందరికీ రూల్స్ ఉంటాయి. పార్టీ నా ఒక్కడికే కన్నతల్లి, మీకెవరికి కాదు. నేను ఆ రోజు చెప్పింది ఏంటి, సామాజిక మాధ్యమాల్లో, ప్రచార మాధ్యమాల్లో ఇట్లా నా మీద వార్తలు వస్తూ ఉన్నాయి, వీటిని కొద్దిగా కంట్రోల్ చేయండి సార్, ఇది పార్టీ ఆఫీస్ నుంచి మేనేజ్ చేస్తున్నారు. ఒక 50 వెబ్సైట్లు నేను ఐడెంటిఫై చేశాను వీటిని, ఆంధ్రుడో, అమరావతో, లేకపోతే సిబిఎన్ విజనో, ఐకే .com అని చెప్పా. ఒకదానికి ఆంధ్రజ్యోతి ఖమ్మం విలేకరు అని చెప్పారు, మన సంబంధం లేదన్నారు. ఎక్కడో ఖమ్మంలో ఉన్న ఆంధ్రజ్యోతి విలేకరికి నా మీద రాయాల్సిన అవసరం ఏముంటుంది? నేనేం తప్పు చేశానని రాస్తాడు? అతను ఎవరో నాకు ముఖపరిచయం కూడా లేదు కదా. ఆయన ఆంధ్రజ్యోతిలో పనిచేస్తా, అతను వెబ్సైట్ మెయింటైన్ చేసి ఫ్రీలాన్సింగ్ చేస్తాడా? ఎవరో నమ్మే కదా ఇది. నేను అనేక రకాలుగా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా. మొన్న ఎన్నికల తర్వాత వస్తూ ఉంది, మార్ఫింగ్ ఫోటోలు పెడతా ఉన్నారు. వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేశాను నేను. నాకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి, ఒక ఇంటి నుంచి 10,000 ఈమెయిల్స్ పెట్టారు, తెలుసు కాబట్టి నేను వెళ్ళి అడిగాను, సార్ ఎందుకు ఇట్లా అనుమానంగా చూస్తున్నారు, మేము ఏం తప్పు చేసాం, ఎందుకు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం, మాకు అసలు సంబంధమే లేదన్నారు. మళ్ళీ ఐటమ్ వస్తుంది, నేను ఇప్పుడు మీకు ఉదాహరణ చూపెడతా. నా దగ్గర ప్రింట్అవుట్లు ఉన్నాయి, ఆ వెబ్సైట్లు మెయింటైన్ చేసేవాళ్ళు పెట్టిన కామెంట్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి కుటుంబ సభ్యులు లేరో, లేకపోతే వీళ్ళ భార్యలే భార్యలు, లేకపోతే వీళ్ళ కూతుళ్ళే కూతుళ్ళు, వీళ్ళ తల్లులే తల్లులో, మరి నాకు తెలియదు, అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారిని నీ తల్లి కడుపు నుంచి ఎందుకు వచ్చావని అన్నదానికి ఎంతో గింజుకున్నాడు ఆయన, తెలుగు తల్లిలాగా. అంటే మా అందరు తల్లులు తల్లులు కాదా, మా భార్యలో మా పిల్లల్లో కాదా, మా అందరి మీద దుష్ప్రచారం చేసే హక్కు లోకేష్కి ఎవరిచ్చారు? మీ కొడుకు అయితే మా మీద రుద్దుతారా, మా మీద దుష్ప్రచారం చేయమని చెబుతారా? మమ్మల్ని అందరినీ గొర్రెల మందలాగా అలా పెట్టడానికి ఏదో రకమైన ప్రచారం చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి భయపెట్టి ఉంచమని చెబుతారా? మేమేం ద్రోహం చేయలేదు కదా, మేము మీతో ప్రేమగానే ఉన్నాం, ఆప్యాయతగానే ఉన్నాం కదా, మమ్మల్ని కట్టడి చేయడానికి ఇటువంటి టాక్టిక్స్ వాడాల్సిన అవసరం ఏముంది? మేమేమి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురాలేదే, ఎన్నికలే 5-6 నెలలు అయింది, మేమేమన్నా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చామా, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చామా? ఏమి లేదు కదా, పబ్లిక్లో అనుకుంటున్నారంతే మేము ఎప్పుడని చెప్పామా? ఒక అభద్రతా భావానికి లోనై మీకు మీరు వెబ్సైట్లు మెయింటైన్ చేసి, మీకు మీరు పక్కన తిరిగే వాళ్ళని, వెనక తిరిగే వాళ్ళని, మీతో తిరిగే వాళ్ళని, వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు. నేను ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పింది ఈ 3 పాయింట్లే, దీనికన్నా ఎక్కువ నేనేమైనా మాట్లాడానా? మరి రాయన్ ప్రసాద్ గారు వీటికిను నేను కాళ్ళు పట్టుకున్నానని, కోట్లు కొట్టేశానని అనడానికి అర్థమేముంది? కాబట్టి నేను అన్నాను, మీ అమ్మాయి పెళ్ళినప్పుడు నేను డబ్బులు తెచ్చిచ్చాను, నీకు వ్యక్తిగత నీ తెచ్చిచ్చానన్నా అన్న. నేను ఇప్పుడు కట్టుబడి ఉన్నాను, నేను మాలేసుకున్నాను, నేను నిజం చెబుతున్నా, ఖచ్చితంగా నేను ఇచ్చా. ఎవరు ఏదైనా చెప్పనివ్వండి, మీరు ఇన్ బిట్వీన్ లైన్స్ చదువుకోండి, నేను ఇచ్చిన మాట వాస్తవం. నాకు కొంతకాలం తర్వాత సునీల్ చౌదరి గారు రీఎంబర్స్ చేశారు. నాకేం సంబంధం పెనమలూరు నియోజకవర్గంతో ఇవ్వటానికి? ఆయన నాకు మిత్రుడు కాదు, నాకేం బంధువు కాదు, వాళ్ళ పిల్లలు నాకు పరిచయం లేదు, నేను ఎందుకు ఇచ్చాను? కాబట్టి నేను అన్నాను, నేను నీతో ఇంత మంచిగా ఉండి, నీ ఇంట్లో సమస్యను నా సమస్య కింద స్వీకరించి, నేను ఇట్లా ఉంటే నువ్వు గబాలను వచ్చేసి ఏది పడితే అది మాట్లాడతావా ప్రెస్ మీట్లో అని నేను టెంప్ట్ అయ్యా. ఆ టెంప్ట్ అయిన దానికి మోకాలికి బోడిగుండికి ముడేసినట్టు
నేను ప్రకాశం బ్యారేజ్ మీద కాలువగట్టు మీద వెళ్తున్నాను. రోజు మనం వెళ్ళేది కాలువగట్టేగా, మన నాయకుడి ఇల్లు కాలువగట్టు మీదే కదా ఉంది. కాలువగట్టు మీద కాక ఎక్కడుంది? రోజు వెళ్ళేది మనం కాలువగట్టే కదా. వెళ్ళేటప్పుడు చాలామంది వెళ్తారు. నన్ను అడిగారు, నన్ను కూడా అడిగారు, ఇవన్నీ వెయ్యి కాళ్ళ మండపం, కనకదుర్గుడి, లేకపోతే ఈ శర్మిష్ట, ఇవన్నీ నన్ను కూడా అడిగారు. టీటీడీ బోర్డు మెంబర్లు ఇవన్నీ నన్ను కూడా అడుగుతారు కదా. నేను ప్రజా జీవితంలో ఉన్నాను, రోజు అనేక మందిని కలుస్తా కదా. మిమ్మల్ని ఒకళ్ళని అడుగుతారా? ప్రజల్లో గెలిచాను, నేను రెండోసారి గెలిచాను. ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన వాళ్ళు, ప్రజల్లో గెలవలేని వాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు ప్రెస్ మీట్లు పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దని చెబుదాం అనుకున్నా. కానీ ఇందాక చెప్పా కదా, కుంభావ సరస్వతులు మొత్తం అందరికీ పూజ్యులు, కుబేరులు, నానావిధ సంపన్నులు, కేవలం హరిభక్తులు, వానరులు, రుక్మాంగదులు, చక్కగా చెప్పాను కదా ఒక పేర, వాళ్ళందరికీ కూడా నమస్కారంతో చెబుతున్నా. నేను ఆవేశపడిన మాట వాస్తవం, దాన్ని పెద్ద ఇష్యూ చేయవలసిన, మీరు ఇష్యూ చేసినా కూడా నాకేమవుతుంది. మీరు టాపిక్ డైవర్షనే చేసుకుంటున్నారు అంతే. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. పేద ప్రజల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్దామా వద్దా అని అడిగారు. నేను అసలు వదిలేసి అయ్యప్ప మాలెందుకు మీకు? నేను వేసుకున్న అయ్యప్ప మాల వలన పేద ప్రజలకైనా మంచి జరుగుతుందా? నా ఒకటి విశ్వాసం, నా నమ్మకం, వాళ్ళ పిల్లలకేమన్నా మంచి జరుగుతుందా? నేను అడిగింది ఇంగ్లీష్ మీడియం గురించి అడిగితే మీరు అయ్యప్ప మాల గురించి మాట్లాడుతున్నారు. నేనేమో మీ అంత చదువుకున్నవాడిని కాదు, నా మిత్రుడు ప్రసాద్ ఉన్నాడు పాపం, చాలా మంచివాడు, నా మంచి మిత్రుడు, విద్యాధికుడాడు, ఇంజనీర్ అనుకుంటా, కోడే ప్రసాద్, అదే ఇంజనీర్ బిర్ర కదా, వాడు చెప్తా ఉన్నాడు రాజకీయాల్లో యావగింపు వచ్చింది వంశీ అంటే అది ఇది అని. నిజమే పాపం, యావగింపు వస్తుంది ఎవరికైనా, నాకు కూడా వచ్చింది చాలాసార్లు, అనేక కారణాలు ఉంటాయి. నాకు అదే ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏదో అంతర్గత సంభాషణలాగా గబాలు మాట్లాడేశారు ఆయన ప్రసాద్, అంతే కదా పూర్ణ. నేను రాజీనామా చేస్తానని చెబుతున్నా. నాకేమి పదవి అవసరంలా, నా పిల్లలకు అవసరంలా, నా కుటుంబానికి అవసరంలా, నాకేం గన్మ్యాన్లు అవసరంలా, నాకేం ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలో, ప్రభుత్వం ఇచ్చే పిఏనో, ప్రభుత్వం ఇచ్చేటువంటి హెచ్ఆర్ఏనో, ప్రభుత్వ వసతి సౌకర్యమో అవసరంలా చేస్తా. లోకేష్ బాబు గారికి కూడా సవినయంగా చెబుతున్నా, మన పార్టీ ఓడిపోయింది, మొత్తం తీసేద్దాం, మీరు అందరూ కూడా రాజీనామా చేసేయండి. అవునా కదా, ప్రజల్లో గెలిచిన వాడిని నన్ను రాజీనామా చేయమంటున్నారు, ప్రజల్లో ఓడిపోయిన మీరు మాత్రం ఎమ్మెల్సీ పోస్ట్ని పెట్టుకొని ఉంటారు. ఒకే ఎన్నిక కదా, ఈ ఎన్నికలోనేగా నేను ప్రజల్లో గెలిచింది, మీరు ప్రజల్లో ఓడిపోయింది, ప్రజల్లో గెలిచిన నేనెందుకు రాజీనామా చేయాలి, మీరెందుకు ఎమ్మెల్సీ పోస్ట్ని అడ్డంగా పెట్టుకొని ఉండాలి? అంటే నీతులు ఇవన్నీ కూడా మాకు చెప్పడానికి మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ప్రసాద్ అంటాడు, చెప్పా కదా ఇందాక, వాడు పాప మనిషి పెద్దాడు కానీ చిన్న మనసు, చిన్నపిల్లాడాడు, ఏదో స్క్రిప్ట్ రాశారు చదివాడాడు, పరకాయ ప్రవేశం చేశాడు వంశీలో అంటాడు. నేనేమో విట్లాచార్య సినిమా తీశానా, అదుర్ సినిమా తీసా, టచ్ చేసి చూడని తీసా, నేనేం విట్లాచార్య సినిమా తీయలేదు, చంద్రముఖి సినిమా తీయలేదు కదా ప్రసాద్ లాగా పరకాయ ప్రవేశాలు చేయడానికి. కల్పనక్క పార్టీలో చేరినప్పుడు 10 తరాల ముందు 10 తరాలు వెనక నేను తిట్టానా? కల్పనక్క నాకు ఎప్పుడన్నా శత్రువా? లేకపోతే కొనకల నారాయణ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే నేను అవతలాలతో కొల్లుడయ్యానా? మా ఎంపీ గారు నా కుటుంబ సభ్యుడు, మా అన్నయ్య అనుకుంటాను, నేను అయ్యానా? నేను ఎవరి పేరన్నా చెప్పానా? గుమ్మడికాయల దొంగలు భుజాలు దడుముకున్నట్టు అసలు ఎవరెవరో వచ్చేస్తున్నారు మధ్యలో, నేను ఎవరి పేరన్నా చెప్పానా? నేను అడిగింది ఇంగ్లీష్ మీడియం గురించి, సిమెంట్ గురించి, మధ్యలో ఇవన్నేంటి? వంశీ నన్ను అన్నావు, వంశీ నన్ను అన్నాడు, నేను ఎవరినన్నా ఒక్క పేరు చెప్పానా? 25 లీటర్ల డీజిలు, 2 పాలపొట్లాలు, 5,000 క్యాషు, చేతుల స్క్రిప్టు, నేను ఎవరి పేరన్నా చెప్పానా? రాజకీయాల్లో సర్వసాధారణం కదా ఇదంతా. మనం గొంగట్లో అన్నం తింటున్నాం, గొంగట్లో బొచ్చు ఏరకూడదనేది నాకు తెలుసు,
ఆ మాత్రం అయితే ఇంగిత జ్ఞానం ఉంది, తెలుగులో చదువుకున్నాను కాబట్టి. నేనేం అనలేదు కదా, ఎందుకు బుజలు దడుకుంటున్నారు అందరూ, మమ్మల్ని అన్నావు మమ్మల్ని అన్నావు అని? ఒక్కడ పేరన్నా నేను చెప్పానా?